నమస్తే వెల్కమ్ టు లా పాయింట్ ఈ రోజు మనం హేట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఏం చెబుతోంది వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ డీన్ ప్రొఫెసర్ న్యాయ కళాశాల మహేంద్ర యూనివర్సిటీ డాక్టర్ మాడభూషి శ్రీధరి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందా నమస్తే సార్ ఈ రోజు మనం హేట్ స్పీచ్ గురించి మనం మాట్లాడదాం అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి ఏ సెక్షన్ అసలు ఏం ఓకే ఓకే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండి ఇండియన్ పీనల్ కోడ్ మొదట రాసినప్పుడు ఈ సెక్షన్ లేదు తర్వాత చేర్చారు ఇదేంటంటే మనం రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి విద్వేషాలు రగిలించి హింసాకాండకు దారితీసే విధంగా మన మాటని వాడినప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక నేరం ఒక ఏ ఏ పని అయితే మీరు అరికట్టదలుచుకున్నారో ఆ పనిని నేరంగా ప్రకటించాలి ప్రభుత్వ బాధ్యత నేరంగా ప్రకటించడం అంటే ఎట్లా ప్రకటిస్తారు చట్టం చేయడం ద్వారా ప్రకటిస్తారు ఇండియన్ పీనల్ కోడ్ అనేది చట్టం అయితే మీరు ఒక మాట అడగచ్చు పద్దెనిమిది వందల అరవైలో వచ్చింది కదా సార్ ఈ చట్టం మనకు స్వాతంత్రం నలభై ఏడులో వచ్చింది రాజ్యాంగం యాభైలో వచ్చింది పార్లమెంట్ యాభై రెండులో వచ్చింది కదా మరి పార్లమెంట్ చేయని చట్టం ఇది కానీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే అంతకుముందు చేసిన చట్టాలు కొనసాగుతాయి అంటిల్ అండ్ అన్లెస్ ఏ కోర్ట్ డిక్లేర్స్ ఇట్ ఆస్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే భారత రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు లేవు అని ఒక న్యాయస్థానం తీర్పు చెప్పే వరకు పద్దెనిమిది వందల అరవైలో మెకాలే చేసిన చట్టం అమల్లో ఉంటుంది అని చెప్తుంది నిజానికి కొన్ని నిబంధనలను మనం మార్చాల్సిన అవసరం లేదు హత్య హత్య ఎవరు మెకాలే రాసినా మనం కొత్త పార్లమెంట్లో చట్టం చేసినా అదే ఉంటుంది కదండి హత్య చేయడం నేరం కాబట్టి చాలా వరకు చట్టాలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి కొన్ని కొన్ని సెక్షన్లు రాజ్యాంగబద్ధం కావు అయితే నూట యాభై మూడు ఏ అనే సెక్షన్ రాజ్యాంగ బద్ధత కూడా సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పు చెప్పింది వాళ్ళు ఎందుకు సవాలు చేశారంటే ఈ నూట యాభై మూడు ఈ రెండు వర్గాల మధ్య విద్వేషం సృష్టించే మాటలు మాట్లాడితే మీకేం నష్టం అండి మేము ఎందుకు మాట్లాడకూడదండి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా మేము మాట్లాడతాం మా మతం గురించి మేము మాట్లాడొద్దా మాట్లాడతాం మేము అంటే అది నీ మతం గురించి నువ్వు మాట్లాడు ఎదుటి మతంలో ఉన్న లోపాలు కూడా చెప్పు కానీ ఆ మతం దేశం వీళ్ళు ఈ మతం వాళ్ళని దగ్గర రానియకు వాళ్ళకి ఇల్లు అదకివ్వకు వాళ్ళని కించపరుచు వాళ్ళని కొట్టు అని చెప్పకు తిట్టు అని చెప్పకు అని చెప్తుంది మనకు నిజానికి వాక్ స్వాతంత్రం ఉంది భావస్వాతంత్రం ఉంది ఆరాధనా స్వాతంత్రం ఉంది రాజ్యాంగం చాలా ప్రధానమైన ఫండమెంటల్ రైట్స్గా వీటిని డిక్లేర్ చేశారు వాక్ స్వాతంత్రం అంటే ఏమిటి నాకు తెలిసిన అభిప్రాయాన్ని నేను చెప్పడం ఇప్పుడు ఒకరిని చంపేయనొచ్చా అనకూడదు జనరల్గా అట్లా అనిపిస్తుంది మనకి కానీ మనం ఏమంటాం రేపిస్టులను ఉరిదీయాలంటున్నాం ఏం చెప్తున్నావు చంపేయమని చెప్తున్నాం బందిపోటులను చంపేయమంటున్నాం ఒక ఎస్పీ గారు డిక్లేర్ చేశాడు ఒక రోజు మీకు ఎవరైనా మీ బందిపోటు మీకు ఉన్నాడని మీకు కనపడితే చేతిలో ఉన్న ఏదైనా తీసుకుని వాడిని చంపేయండి అని చెప్పారు ఆయన కరెక్ట్ చెప్పాడు అది సెల్ఫ్ డిఫెన్స్లో ఆ చట్టం మనకు ఆ హక్కు మనకు ఉంటుంది కాకపోతే కోర్టుకు ముందుకు వెళ్ళి నేను నా సెల్ఫ్ డిఫెన్స్లో చంపాను అని చెప్పాలి మా పక్కింటి వాడు నాడు మనకు ద్వేషం వాడి మీద వాడు రాగానే వాడిని చంపేసి బంది పుట్టు లేదు కదా కనుక కేసు ఉంటుంది కానీ నువ్వు డిఫెన్స్ నీకు ఉంటుందని జనరల్ డిఫెన్సెస్లో చెప్తారు ఇది అట్లాగే మన వాక్ స్వాతంత్రం కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది మీకు ఒక సరదాగా ఒక అమెరికాలో జరిగిన ఒక తీర్పు చెప్తాను ఒకడు సినిమా థియేటర్కి వెళ్ళాడు సినిమా చూస్తున్నాడు మధ్యలో ఉంది చాలా సూపర్ హిట్ సినిమా అది హాల్ నిండింది వీడు మధ్యలో లేచి మంటలు మంటలు మంటలను నడిచాడు మంటలు ఏవేం లేవు ఏమవుతుందండి మంటలు మంటలు అని అరిస్తే అందరూ భయపడి ఎవడు చూడడు ఆలోచించాడు లేచి ఎక్కడుంది మంట అని పరిశోధించే స్వభావం ఎవరికి ఉండదు ముందు భయపడతాడు మనిషి భయం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఒక్కడన్నా ఆలోచించి ఎక్కడ మంట చూడవచ్చు చూసుకోవచ్చు కదా మంట లేని చోటికి పరిగెత్తాలి కదా అది కూడా ఆలోచించాడు వాడు లేచి పరిగెత్తాడు వీడు ఇటు వెళ్తాడు వాడు అటు వెళ్తాడు అప్పుడు స్టాంపిడ్ తొక్కిసలాట జరుగుతుంది కొంతమంది జనం చచ్చిపోతారు కొంతమంది గాయాలవుతాయి అయినాయి కొంతమంది చనిపోయినారు చాలామంది గాయపడ్డారు వీడిని అరెస్ట్ చేశారు పట్టుకున్నారు ఎవడు వీడు మంటలు మంటలు అరిచినారు వాడేవాడు అని వాడి పేరు శంక్ వాడి పేరు వాడిని పట్టుకున్నారు ఏమరా ఎందుకు ఇట్లా అరిచామంటే మరి అమెరికన్ రాజ్యాంగంలో మనకు ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారము మాకు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని మీరు అన్నారు కదా అందుకని అరిచారు అన్నాడు ఓకే అట్లా అయితే మరి మంటలు లేవు అనేది అబద్ధం కదా మంటలు ఉన్నాయని అనడం లేనప్పుడు అబద్ధం కదా ఇంకా అబద్ధం మాట్లాడే స్వేచ్ఛ ఉందా మీకు లేదు మరి కవిత్వాలన్నీ అబద్ధాలు కదా సినిమాలన్నీ అబద్ధాలు కదా కథలన్నీ అబద్ధాలు కదా మరి చెప్తున్నాం కదా రోజు మనం కూడా రోజు పొద్దున్నే లేస్తే ఎన్ని అబద్ధాలు ఆడో మనం లెక్కకు మించి ఉంటాయి కదా రాత్రి లెక్క పెట్టుకోం కదా మనం మరి అబద్ధాలు ఆడే స్వేచ్ఛ ఉందా పత్రికలో రాసేవని నిజాలా టీవీలో చెప్పేవాడిని నిజాలా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం మనం అబద్ధాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది చాలా దారుణం ఇది చాలా మింటే ఆశ్చర్యం కలుగుతుంది అబద్ధాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది కానీ ఏ అబద్ధాలను చెప్పకూడదు కథలు లాంటివి చెప్తే పర్వాలేదు నీతి సూత్రాలు లాంటివి చెప్తే పర్వాలేదు మంచిగా మనిషి బతకడానికి కావాల్సిన అబద్ధాలు చెప్తే పర్వాలేదు ఒక ఒక రోగికి హార్ట్ అటాక్ అండి డాక్టర్ గారి దగ్గర పోతాడు వాడికి వీడికి హార్ట్ అటాక్ ఉందని తెలుస్తుంది చెప్తే వాడికి హార్ట్ అటాక్ వస్తుంది చెప్పాలో మనిషికి హార్ట్ రాకుండా జాగ్రత్తగా చెప్పాలి బంధువుల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది దీనికి మందులు వేయండి అని చెప్పాలి అంతే కొందరు బలహీనంగా ఉంటారు నిజంగా హృద్రోగం ఉన్నవాడు ఇంకా బలహీనంగా ఉంటాడు నీకు హార్ట్అటాక్ వచ్చింది నువ్వు పది రోజుల్లో చచ్చిపోతే పచ్చి నిజం అది చెప్తావా చెప్పము చెప్తే వీడు జైలు పోతాడు అంతే తెలుసా మీకు డాక్టర్ని జైలు పంపొచ్చు డాక్టర్లు కూడా తెలియదు ఈ విషయం అప్పుడు చెప్తూ ఉండాలి నువ్వు చేస్తావరా అని చెప్పొద్దు చేస్తాడు అయినా చెప్పొద్దు ఎందుకంటే వాడు అప్పుడే చేస్తాడు పది రోజుల తర్వాత చచ్చేవాడు ఇప్పుడే చచ్చిపోతాడు అది హత్య అవుతుంది వాడి చావు వాడు జవాకుండా నువ్వు చంపడం హత్య వాళ్ళు ఇద్దరు చచ్చిపోతారు గాంధీ మహాత్ముడు ముసలి వయసులో కొన్నాళ్ళు బ్రతుకుతాయి ఆయనే పోయేవాడు కదండి హత్య హత్యే కదది కనుక మన చట్టాలు ఏం చెప్తాయి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ నీతి సూత్రాలు కానీ ఏం చెప్తాయంటే నీ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించాలి ఇంకొకరు బతకడానికి అభివృద్ధి కావడానికి వినియోగించాలి ద్వేషం విరజింబడానికి వాడుకోకూడదు అని చెప్తుంది అది ద్వేష రచన ఇంగ్లీష్లో హెడ్ స్పీచ్ అంటాం తెలుగులో ద్వేష రచన అంటే రెండు వర్గాల మధ్య రెండు భాషలు మాట్లాడే వాళ్ళ మధ్య రెండు సంస్కృతుల మధ్య రెండు మతాల మధ్య రెండు పార్టీల మధ్య ఒకే పార్టీలో రెండు గ్రూపుల మధ్య పార్టీలో గ్రూపులు ఉంటాయి కదా వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి వేరే పనే ఉంటుంది పాపం కొట్టుకుంటూ ఉంటారు అట్లా కొట్టుకునే విధంగా మాట్లాడకూడదని చెప్తుంది ఈ చట్టం తప్ప తప్ప కాదు చాలా మంచి చట్టం కదా ఇది ద్వేషం విరజిమ్మకూడదని చెప్తే కూడా తప్ప కానీ అది అమలు అవుతుందా అది సమస్య అమలు దానంతటా అది ఏ చట్టం అమలు కాదండి చట్టాలన్నీ పుస్తకాలు లాంటివి పుస్తకాలు రాసుకుంటాం ఆ దాన్ని చదివి అర్థం చేసుకొని మీకు మీకు ఒక మంచి పుస్తకం నేను ఇచ్చాను మీరు దాన్ని మెత్తగిన మాట్లాడు పడుకున్నారనుకోండి మీకు ఆ పుస్తకంలో తెలుసుందా తెలీదు పుస్తకం తప్ప మన తప్ప కనుక పుస్తకంలో ఉన్న చట్టాల్లో ఉన్న నియమాలను మనకి అర్థం చేసుకొని చదివి అమలు చేయడం మన బాధ్యత ప్రజల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కూడా కాదు ప్రభుత్వం ఎట్లా అమలు చేస్తుంది ఇప్పుడు నేను పిల్లలు కూడా ఎట్లా అమలు చేస్తుంది నువ్వు నేరం చేస్తే పట్టుకోవడం ద్వారా అమలు చేస్తుంది నువ్వు నేరం చేయగానే పట్టుకుని నేరం దానికి ఆధారాలు సేకరించి మిమ్మల్ని జైలుకి పంపించే ఏర్పాటు చేయాలి అది చట్టం అమలు చేయడం అంటే కానీ నిజంగా చట్టం అమలు చేయడమా నువ్వు హెడ్ స్పీచ్ ఇవ్వద్దని అందులో ఉంది నువ్వు ఇచ్చావు కదా ఇది అమలు చేయింది ఎవరు చట్టం ప్రజలు నేరగాళ్ళు నేరస్తులు వీడు అమలు చేయడు వాడు అమలు చేయాలా ఆన్సర్ ఎస్ నువ్వు అమలు చేయాలి ఒకవేళ పొరపాటున నువ్వు అమలు చేయకపోతే ప్రభుత్వం అమలు చేయాలి ఇది మనం నిర్మించుకున్న ఒక వ్యవస్థ ఇందులో వన్ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుందంటే రెండు వర్గాల మధ్య కనుక ద్వేషం రగిలించే మాటలు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఛార్జ్షీట్ వేసి ప్రాసిక్యూట్ చేసి జైలు పొమ్మించాలని చెప్తుంది ఇది చట్టం ఇక మనకు వాక్ స్వాతంత్రం ఉందని మనం రాజ్యాంగంలో నైన్టీన్ వన్ ఏ అని మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు ఒక చెప్పాను ఒక అమెరికా అప్పుడు ఏమంటుందంటే కోర్టు ఏం చెప్తుందంటే నువ్వు అనవసరమైన అల్లరి సృష్టించి కల్లోలం సృష్టించి పబ్లిక్ న్యూసెన్స్ చేసావు నువ్వు ఈ హత్యలకి నేను హత్య అని నేను అనలేను ఎందుకంటే నువ్వు కావాలని ఎవరిని హత్య చేయలేదు కానీ ఇంతమంది ప్రాణాలు పోవడానికి నువ్వు కారకుడు అయినావు కనుక నువ్వు జైలుకు పోవాలి పంపించింది అండి జైలుకి ఆ మహానుభావుడు జైలుకి పోవాలి కదా పోకుండా హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు చెప్పింది అరే పిచ్చి విధా ఇవి చేయడానికి వెళ్ళేదిరా అని చెప్పింది అక్కడితో ఊరుకోవాలి కదా అమెరికన్ సుప్రీంకోర్టుకు వచ్చాడు ఇది సెవెంటీన్త్ సెంచరీలో జరిగిన తీర్పు సుప్రీంకోర్టు ఏముంది నీకు అబద్ధాలు ఆడే స్వేచ్ఛ ఉంది నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉంది ఒకటిని విమర్శించే స్వేచ్ఛ ఉంది వాడు చేసే తప్పు అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది ఒక్కోసారికి మీరు చేసే తప్పు మీరు చేసే తప్పు నేను అన్నాను మీ కోపం వస్తుంది కొడతారు కూడా మీరు నన్ను అయినా నేను చెప్పొచ్చు కొట్టకుండా నేను జాగ్రత్త పడుకోవాలి పక్కకు పోవాలి మీరు కొట్టడానికి వచ్చినప్పుడు కానీ చెప్పే స్వేచ్ఛ ఉంది అని చెప్తూ ఏమంటుందంటే వేర్ దేర్ ఇస్ ఎ క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ ఫ్రమ్ యువర్ స్టేట్మెంట్ యూ షుడ్ రిజిస్ట్ ఫ్రమ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ అంటారు దీంట్లోంచి ఒక ఫాలో ఒక ఫిలాసఫీ వచ్చింది ఒక సిద్ధాంతం సిద్ధాంతం ఎక్కడి నుంచి వస్తుందండి ఆచరణాత్మకంగా జరిగిన కొన్ని సంఘటనల నుంచి సిద్ధాంతం పుడుతుంది సిద్ధాంతం వేరు ఆచరణ వేరు అంటుంటారు అది కరెక్ట్ కాదు అది సిద్ధాంతం అనేది ఆచరణ నుంచి వస్తుంది సిద్ధాంతాన్ని ఆచరించాలి సిద్ధాంతానికి ఆచరణానికి ఉన్న సంబంధం అది అంటే మధ్యలో తెలియడం కోసం చెప్తున్నాను అయితే ఇక్కడ ఏమంటాడంటే నీవు గనక మాట్లాడే మాట వెంటనే ద్వేషం రగిలించేట్టుగా ఉంటే నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడే మాట వెంటనే హింసను ప్రజ్వరేదిగా ఉంటే నువ్వు మాట్లాడొద్దు అని చెప్తుంది దీన్ని క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ అంటారు క్లియర్ అంటే స్పష్టం ఏమిటి డేంజర్ వచ్చే అవకాశం ఉంది డేంజర్ అంటే ప్రమాదం ప్రమాదం అంటే ఏమిటి మనిషి ప్రాణాలకు సామాజిక భద్రతకి ముప్పు ఈ క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ టెస్ట్ అనేది వచ్చి కూర్చున్నది రాజ్యాంగ పాలనా నియమాలలో ఈ సిద్ధాంతం వచ్చి కూర్చున్నది ఇవాళకి కూడా ఇదే చట్టం సెడిషన్ అని మనం ఏనా కదా రాజద్రోహ నేరం దేశద్రోహానికి కొందరంటారు నేను అనను రాజద్రోహ నేరం ఇది రాజద్రోహం కూడా కాదు ఎందుకంటే రాజులు లేరు కదా మరి ఏం నేరం మనం ఆలోచించుకోవాలి దాంట్లో ఏమంటారంటే ద్రోహం ఇది నన్ను అడిగితే అంటే ఒక సమాజం శాంతియుతంగా ఉన్న సమాజాన్ని మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ద్వారా బయటికి వెళ్ళండి అందరినీ చంపండి తీసుకోండి ఆయుధాలు అనడం ద్వేష రచన హింస విధ్వంస ప్రేరేపణ అయితే మీకు ఉన్న పత్రికా స్వాతంత్రం కానీ వాక్ స్వాతంత్రం కానీ హింసను రేకెత్తించేదిగా నేరం చేయించేదిగా ఉండకూడదు అనేది ఇప్పుడు మా చాలా బాగా మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి మీరు నమ్ముతారు ఆయన అంటాడు మీరు కత్తిస్తాను తీసుకువెళ్ళండి ఆ కత్తి బాగా షార్ప్ చేసి ఉంచింది మీరు వెళ్ళి అటు ఎదురు వస్తాడు నేను పుడిచి చంపేయండి అని చెప్తాడు చాలా ప్రశాంతంగా చెబుతాడు చెప్పొచ్చునా చెప్పకూడదుగా అది క్లియర్ అండ్ ప్రజెంట్ ఏం లేదు ఇందులో కానీ నేరానికి ప్రేరేపిస్తున్నాం ఇది ఎవరైనా వింటే రికార్డు చేస్తే ఒకడు ఖచ్చితంగా అవును దీన్ని ఇన్సైట్మెంట్ ఏ క్రైమ్ అంటారు రాజ్యాంగం ఏం చెప్తుందంటే నీ పత్రికా స్వాతంత్రాన్ని నేరం చేసే విధంగా ఒక వ్యక్తిని ప్రేరేపించడానికి రెచ్చగొట్టడానికి వాడకూడదు అని చెప్తుంది ఇంకో మీకు ఒక సరదా ఉదాహరణ చెప్తాను ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు మనకు వీలైతే వారిని కొట్లాడటం విడదీసి కొట్టుకోకుంటారు బాబు అని చెప్పాలి అప్పుడు మనకు కూడా దెబ్బలు ఉంటాయి అప్పుడప్పుడు అట్లా చదవకుండా చూసుకుని చెప్పాలి కానీ ఒకడు సైలెంట్గా ఒకడు వాటి చేతిలో కత్తి పెట్టి వస్తాడు వాడంటే వీడికి ద్వేషం కోపంలో చేసేస్తాడు హత్య చేసినది ఎవరు వాడ వీడు ఎవరైతే కత్తిచ్చారో వాళ్ళు వాళ్ళే ఎందుకంటే మనకి అర్థమవుతుంది అంటే వీడికి ముందు నుంచి వీడికి కోపం ప్లాన్ చేస్తున్నాడు చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాడు వాడు పాప ఎమోషనల్ గా ఉండాలి కానీ వాడు కూడా లేబుల్ అవుతాడు ఎమోషనల్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా ఉంటుంది ఉంటుందన్నమాట ఒక మనిషిని కత్తిలాగా వాడుకొని మరొకరిని చంపడం అట్లా ఒక మాటను ఒక మెషిన్ గన్ ఏకే ఫార్టీ సెవెన్ లాగా వాడుకొని చంపడానికి చేయడం చేయకూడదు ఆయుధాల కంటే ప్రమాదకరమైంది మన మాట మాట కదా కనుక దీన్ని చాలా ఆచితూచి జాగ్రత్తగా మంచి మాటలు చెప్పడానికి వాడాలి కానీ తూటాల్లాగా వాడడానికి మాటలను వాడకూడదు కదా ఇది చట్టం యొక్క మౌలిక లక్ష్యం సామాజిక శాంతి భద్రత పబ్లిక్ ఆర్డర్ అంటాం ఇంగ్లీష్లో మనం ఇది ఇంతకుముందు మాట్లాడుకున్నాం పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన విషయం ఇది ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన దేశం మీరు అడిగారు మరి అమలు చేయాలి కదండి హరిద్వార్ అని ఒక మంచి పవిత్ర ప్రదేశం ఉంది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది గంగా నదీ తీరం చాలా బాగుంటుంది ఎప్పుడన్నా వెళ్ళారా చాలా బాగా ఉంటుంది అక్కడ ధర్మ సంసద్ అని ఒక సమావేశం ఏర్పాటు చేశారు ధర్మ సంసద్ అంటే ఏంటంటే మనకు ధర్మ అనే మాటకి రెండు మూడు అర్థాలు ఉన్నాయి తెలుగులో సంస్కృతంలో హిందీలో విభిన్న అర్థాలు వస్తాయి తెలుగులో ధర్మం అంటే మంచి మాట ప్రజలందరూ అనుసరించవలసిన సత్ ప్రవర్తన ధర్మం అంటే మంచి ప్రవర్తన రైటియస్ కాండక్ట్ని ధర్మం అంటారు ఏది ధర్మం మీకు నేను హాయి చేయకుండా ఉండాలి మిమ్మల్ని స్నేహంతో ఉండాలి మిమ్మల్ని గౌరవించడం ధర్మం అయితే ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే దేశంలో ధర్మం అంటే మతం ధర్మం అంటే మతం కాదు నాకు తెలిసి కానీ ధర్మాన్ని మతం కింద వాళ్ళు వాడుకుంటారు మరి అక్కడ వాడుక భాష ప్రకారం మతం అంటే ధర్మం మన దగ్గర మతం అంటే ఏంటి రిలీజియన్ ఇంకోటి అభిమత అంటే ఏంటి అభిప్రాయం అభిప్రాయాన్ని అభిమత అంటారు అయితే ఆ ధర్మం అనే మాటకి ఆ అర్థం ఉన్న చోట ధర్మ సంసద్ అంటే ఏంటి అక్కడ ధార్మికమైన సభ అని కాదు ఒక మత సభ అని అర్థం ఓకే ఓకే హిందూ మత సభ పెట్టుకోవచ్చు క్రైస్తవులు సభ పెట్టుకోవచ్చు సిక్కులు పెట్టుకోవచ్చు ముస్లింస్ పెట్టుకోవచ్చు హిందువులు కూడా పెట్టుకోవచ్చు మన దేశంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మీరు హాయిగా సభలు పెట్టుకోవచ్చు కానీ ఆ సభలో ఏం మాట్లాడాలి మీ మీ చట్టంలో ఉన్న మీ మతంలో ఉన్న గొప్పతనం మీ మతంలో ఉన్న సార్వభౌమ సర్వసార్వభౌమ సర్వస్వాతంత్ర సర్వ సమాన సిద్ధాంతాలు మాట్లాడుకోవాలి కదా మాట్లాడకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక మతానికి చెందిన వ్యక్తులపైన దాడి చేయండి చంపేయండి చంపడమే మన ధర్మం చంపనైనా చంపండి చావనైనా చావండి ఇటువంటి నినాదాలు ఇస్తూ భయానకమైన ప్రసంగాలు చేశారు అవి ఉద్వేగం కలిగిస్తాయి మనం కొన్ని ఉపన్యాసాలు వింటే కొన్ని సినిమాలు చూస్తే కూడా మనకు ఉద్వేగం కలుగుతాయి మనకు సినిమాలో కొడుతూ ఉంటాడు హీరో అది మనమే అన్నట్టు ఫీల్ అయిపోతాం ఉద్వేగంకొచ్చి ఇంట్లో వాడు బయట పోయి వాడు కనపడవాడి కొడుతుంటాడు వాడు అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుకనే సినిమాల్లో సెన్సార్షిప్ ఎందుకంటే నువ్వు ఉద్వేగకరంగా నీ నీ నువ్వు చెప్పదలుచుకున్న కథని ఉద్వేగకరంగా చెప్పకు ప్రశాంతంగా చెప్పు అని మనకు సినిమాలు ఏమవుతుందంటే సౌండ్ పెరిగిపోతుంది కొన్ని వందల వందల రెట్లు మామూలుగా వినే సౌండ్ కన్నా పెరుగుతుంది దృశ్యం కూడా మనిషి కన్నా కొన్ని రెట్ల ఎక్కువ దృశ్యం ఉంటుంది అందులో ఇంకా క్లోజప్ చేస్తారు ఒకటి కత్తితో పడిచేది మీరు క్లోజప్లో చూపిస్తారు అంటే మనకేదో ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా అది చూపకూడదు సెన్సార్ వాళ్ళు చేయాల్సింది అదే ఇవన్నీ రెచ్చగొట్టే ఎక్స్ప్రెషన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసేది వన్ ఫిఫ్టీ త్రీ ఏ విధా విధ ఉదాహరణలు చెప్తున్నాను అట్లాగే మీడియా కూడా ఇప్పుడు టెలివిజన్లో కూడా మీరు ఒక క్రైమ్ న్యూస్ చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే దానికి గ్రాఫిక్స్ పెడతారు హత్య జరిగింది మామూలుగా చెప్పొచ్చు కదా చెప్పరు ఆ హత్య జరిగిన కత్తికి నెత్తురు తగిలించి ఏది ఫోటో షాపింగ్లో నెత్తురు తగిలిస్తారు నాకు రాదు అది ఆ నెతుడు టపటప పడుతూ ఉంటుంది అంత చూపించాల్సిన ఏ ఉందండి హత్య జరిగిందని చెప్పొచ్చు కదా ఊరికే అట్లా చెప్పరు అంటే మనలో ఉన్న క్రియేటివ్ యొక్క ఇంటెలిజెన్స్ని మనం అబ్యూస్ చేస్తున్నాం తెలియకుండా మిస్యూజ్ చేస్తున్నాం చేయకూడదు మీడియా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది అయితే ఈ మహానుభావుడు కొందరు ఒక్కడు కాదు ఒక డజన్ మంది రెండు రోజులు మూడు రోజులు మాట్లాడారు ఎక్కువగా మాట్లాడితే మాట్లాడారండి వాటి వీడియోలు అవి సోషల్ మీడియాలో పెట్టడం ట్విట్టర్లో పెట్టడం ఇంకేమేమి ఉంటాయో అవన్నీ ఫేస్బుక్లో అని మీకు తెలిసిన మాకనే ఎక్కువ మీకే తెలుసు వాటి అన్నింటిలో పెడితే అవన్నీ వైరల్ అయిపోయినాయి చంపేయండి గుద్దేయండి నరకం సృష్టించండి వాడిని బతకనియకండి మన మతమే గొప్పది ఇంకే మతం గొప్పది కాదు ఇట్లా చెప్పొచ్చునా నీ మతం గొప్పది వరకు ఆపు చేశారు చేస్తే ప్రభుత్వం ఏం చేయాలండి కేసు పెట్టాలి పెట్టదు దానికోసం ఉద్యమాలు చేయాలి దానికోసం డెబ్భై ఆరు మంది అడ్వకేట్స్ గవర్నర్కి ఉత్తరం రాశారు డెబ్బై ఆరు మంది అడ్వకేట్స్ ఏమంటారంటే అయ్యా ఇది చాలా దారుణము చర్య తీసుకోకపోతే మనకు కష్టం వీళ్ళు ఏమంటారు ఇంకా మోపెన్ మీరు చేయండి అంతా మనవాళ్లే మన మీద కేసులు ఉండవు ఇవన్నీ చెప్తున్నారు అట్లా చెప్పొచ్చునా చెప్పకూడదు ఇంకొక మాట ఒకరు అంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు ఆ మతం పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ధర్మ సంసోధన పేరు పెట్టుకున్నారు కనుక చెప్పడం లేదు చెప్పక ఏ మతాన్ని చంపాలన్నారో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను కూడా అట్లా కాంట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదు నేను చేయను అయితే వీళ్ళు ఏమంటారు ఇంకోటి వీళ్ళు విలేకరులు వెళ్ళి అడిగారు ఒక టీవీ జర్నలిస్ట్ వెళ్ళి ఏమిటండి మీరు ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా మీరు జైలుకు పోతారు కదా వన్ ఫిఫ్టీ త్రీ ఏ పాపం జర్నలిస్ట్కి వన్ ఫిఫ్టీ త్రీ తెలుసు చాలా సంతోషంగా ఉంది ఆ తెలిసిన జర్నలిస్టులు కూడా ఉన్నారు ఆ వన్ ఫిఫ్టీ త్రీ వెళ్ళి చెప్పాడు మీరు జైలుకి పోతారు కదండి ఇట్లా అంటే జైలుకి పోయినా పర్వాలేదు కేసు పెట్టినా పర్వాలేదు నేను జైలుకు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదే చేస్తాను అని చెప్తున్నాను మరి వీళ్ళ ఒక్కొక్క ఒక ఆయన పేరు సాధ్వి ఒక ఆమె పేరు మనకి హిందీలో సాధువులు మునులు ఋషులు మత ప్రచారకులను సాధువులు అంటారు మత అనుసరించే వాళ్ళని అదే ఆడవాళ్ళు అనుసరిస్తే సాధ్వి అంటారు సాధ్వి సాధువు అంటే ఏమిటండి మంచి పనులు చేసేవాళ్ళు చాలా కోపానికి రాకుండా సాధ్వి అంటే మనకున్న ఇంప్రెషన్ సినిమాలు చూసి మనకి ఏర్పడే ఇంప్రెషన్ అది మరి సాధువులు ఏమో ఇట్లా మాట్లాడుతున్నాయి సాధ్వీలలామా అంట మన సీతని చూడండి ఇటువంటి సాధ్వీల ఇటువంటి సాధువులు మన దేశంలో హరిద్వార్ లాంటి పవిత్ర దేశంలో కూర్చుని మరొక మతాన్ని బతకనియోదు అంటే మరి మీ రాజ్యాంగం ఏం చెప్తుంది మీ చట్టం ఏం చెప్తుంది మరి మీరు కూడా ఈ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ వీళ్ళు కూడా ముస్లింలను చంపేయాలని చెప్పట్లే వాళ్ళ సిద్ధాంతాలు నేను నేను బాగా లోతుగా ఆలోచించి చూసిన వాళ్ళ మౌలిక సిద్ధాంతాల్లో కూడా మీ మతాన్ని పెంచుకోవాలనే ఉంది కానీ ఇంకొక మతాన్ని చంపాలని లేదు చంపుతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళైతే అది వేరే విషయం ఇప్పుడు గాంధీని చంపింది వీళ్ళ వాదులే కానీ ఈ వాదంతో వాళ్ళకి సంబంధం ఉందని నేను కూడా అనలే ఇప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ చెప్పి వీడిని చంపేయని చెప్తే నేను అనాలి అట్లా చెప్పలేదు వాళ్ళు ఎవడో ఒకడు విధవ వచ్చి చంపేసినాడు ఒక పిచ్చి విధవ పిచ్చే కదా ఎమోషనల్ అది పిచ్చి అంటే ఎమోషన్ అయితే అట్లా చేయడం తప్పు అని చెప్పాలి కదండి చెప్పకపోగా మేము జైలుకైనా వెళతాం మేము ఇట్లాగే చేస్తాం అది పోనీయండి ఇంకొక విచిత్రం జరిగింది ఇందులో చివరికి అందరూ ఒత్తిడి చేస్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టక తప్పలేదు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎవరో కంప్లైంట్ చేస్తే వారు మీరు ఈ నేరాలు చేశారని మాకు తెలిసింది మీ వివరణ ఏమిటి అని వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించడానికి ఉపయోగపడేది ప్రాథమిక కర్తవ్యము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఎఫ్ఐఆర్ చేశారు ఎవరి మీద చేశారండి రిజ్వి రిజ్వి వసీం రిజ్వీ అనేవాడి మీద చేశారు నేను ఆశ్చర్యపోయాను మరి హిందూ మతానికి చెందిన ధర్మ సంసద్ అది ఈ వసీం రిజ్వి అనే ఆయన ముస్లిము వచ్చి మాట్లాడడం ఏంటి ఆయన మరి ఇంకో మతం వాడను చంపాలని చెప్పడం ఏంటి ఆశ్చర్యం కలుగుతుంది మీకు కూడా ఆశ్చర్యం కలిగింది ఆయన ఒక ఆరు నెలల క్రితం మతం మారాడు ఓకే అంతకుముందు వక్ఫ్ ఆస్తుల బోర్డు చైర్మన్గా ఉన్న మహానుభావుడు మరి హిందూ మతాన్ని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నేను చాలా సంతోషం కలిగింది ఒక రకంగా మరి హిందూలో మతంలో ఉన్న గొప్పతనాన్ని పరమతస్థుడు ఆయన అర్థం చేసుకొని ఆయన మతంలో చేరాడంటే బాగుందనుకున్నాను కానీ మరి ఇదేమిటండి నువ్వు మతం మారడం నీ స్వేచ్ఛ నీకు మతం మారమని చెప్పడం వీడి స్వేచ్ఛ మత సభ జరుపుకోవడం ధర్మ సంసత్ స్వేచ్ఛ అభ్యంతరం లేదు మాట్లాడే స్వేచ్ఛ మీకుంది మీ మతం గోపధనం చేసే స్వేచ్ఛ నీకుంది అభ్యంతరం లేదు కానీ మీరు జినోసైడ్ అంటారు జినోసైడ్ అంటే ఏంటో తెలిసిన ఒక వ్యక్తిని చంపితే హత్య యాభై మందిని చంపితే జినోసైడ్ అంటే జనహననం ఒక బృందం అనేక మంది వ్యక్తులను చంపడాన్ని జినోసైడ్ అంటారు ఇది పెద్ద నేరం అండి మీకు ఒక వింత ఏమిటంటే జినోసైడ్ అనే నేరానికి ఇండియన్ పీనల్ కోడ్లో శిక్ష లేదు ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ రాసిన సమయానికి ఒక మనిషి మరొక మనిషిని చంపాడే కానీ ఒక ఇద్దరిని చంపాడే ఒక బృందాన్ని మరొక బృందాన్ని చంపిన సంఘటనలు జరగలే యుద్ధాలు తప్ప పరిస్థితి ఏంటి చట్టంలో నియమం లేదు అయితే ఒక ఇరవై హత్యలు బుక్ చేయాలి వాడి మీద ఒకడు ఇరవై హత్యలు చేశాడనుకో ఇరవై హత్యలు బుక్ చేసి ఇరవై హత్యలు నిరూపించి ఇరవై సార్లు తీయలేరు కదండి అంతే కదా ఓకే సార్ చేస్తారు ఇంకా మన దగ్గర ఇంకొక విచిత్రమైన చట్టం ఉంది అది చెబితే మీరు ఇంకా నవ్వుతారు అదేమిటి వాడు ఎన్ని హత్యలు చేసినా యావజ్జీవ కారాగారి శిక్ష లేదా ఉరిశిక్ష ఉరి శిక్ష అనుకుందాం ఒక ఐదు హత్యలు చేశాడు ఐదు శిక్షలు రుజువైనాయి ఐదుట్లో యావ కారాగారి శిక్ష విధించింది ఎన్ని సార్లు ఉంటుందండి యావజీవ కారాగార శిక్ష ఒకటేసారి ఎందుకు జీవితం ఒకటే ఇంకా మన దగ్గర ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే జీవిత ఖైదు అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే వాడు పద్నాలుగు సంవత్సరాలు బయటకు వస్తాడు వాడు ఇంకొని చెప్పడానికి వీలుగా అంతే కదా అందుకని ఇప్పుడు సుప్రీం కోర్టు హైకోర్టులు కొన్ని కోర్టులు చాలా బాగా చేస్తున్నాయి ఏం అంటే వాడు కనుక తీవ్రమైన నేరం చేసి ఉంటే అతనికి నిజంగా జీవితాంతం ఖైదు అని చెప్పాలి మీరు జీవిత ఖైదు అనొద్దు అంటిల్ ది డెత్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ ది డెత్ అని చెప్పాలి అని అంటున్నారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది అది అమెరికాలో మరికొన్ని దేశాల్లో చట్టం ఎట్లా ఉంటుందంటే శిక్షలు ఎట్లా పడతాయంటే ఐదు వందల యాభై సంవత్సరాలు శిక్ష విధిస్తాడు వీడికి జైలు శిక్ష వీడు బతకడు కదా యాభై యాభై బతుకుతాడు ఎవడైనా కానీ ఎందుకు విధిస్తారంటే వీడు అన్ని నేరాలు చేశాడు జనానికి చెప్పడం కోసం వీడు చేసే నేరాల విలువ ఎంత అంటే వీడికి ఐదు వందల యాభై సంవత్సరాలు బతికుంటే యోగులు కూడా బతికున్నారు ఆంధ్రస్వామి స్వామి స్వామి అని కాశీలో ఉండేవాడు వేయడం వల్ల యూజ్ అంటే చెప్పడమే కఠిన శిక్ష అని అంటే వాడు మధ్యలో బయటికి రావడానికి లేదు చచ్చిపోయేది జైల్లోనే చచ్చిపోవాలి వాడంతా వాడు చచ్చిపోయేదాకా వాడు జైల్లో ఉండాలి అట్లా ఇస్తారు కొన్ని ఆర్థిక నేరాలు కూడా ఇటువంటి శిక్షలు ఉన్నాయి మన దగ్గర ఏమంటారు అంటే దే రన్ కంకరెంట్లీ అంటారు నేను ఐదు యావజ్జీవ శిక్షలు విధిస్తాను కానీ ఐదు ఒకేసారి అనుభవించాలి అని చెప్తాడు అంటే ఒక జీవితం అనే అర్థం అంటే ఇది కొంచెం మనకు రేషనల్గా కనపడుతుంది అయితే ఇందులో మనకు ప్రమాదం ఏంటంటే ఒక చిన్న నేరాలు చేశాడు అనుకోండి ఒక పది నేరాలు చేశాడు వాడు దొంగతనాలు చేశాడు అనుకోండి లేదా దోపిడీలు చేశాడు అనుకోండి కఠిన కారాగారి శిక్ష పది సంవత్సరాలు పడుతుంది అనుకోండి ఐదు శిక్షలకు యాభై సంవత్సరాలు పడాలి వాడికి యాభై సంవత్సరాలు విధించి వాడికి విధించవచ్చు కదండి కానీ వీళ్ళు కాంకరెంట్లీ ఇటు రన్ అంటారు అంటే వాడు పదిహేడు తీసుకుని మళ్ళీ వస్తాడు అనమాట ఇది ఇందులో ఈ రేషనెల్ గా కనపడుతున్న ఈ శిక్షా పద్ధతిలో ఉన్న లోపం ఇది చాలా వయసులబాటు కల్పిస్తున్నారు అక్కడేమో ఆ లోపం అది ఐదు వందల ఎవడైనా వింటే ఏమంటాడు ఏమిటండి పిచ్చా మీకు ఏమన్నా ఐదు వందల యాభై సంవత్సరాలు బతుకుతాడు ఏం చట్టం అండి మరి దీని ఏమంటారు ఇదే అనమాట అంటే ఈ రెండూ కరెక్టే దాని నేరాన్ని బట్టి ఉంటుంది అయితే ఈ వ్యవహారంలో హరిద్వార్ వ్యవహారంలో నేననేది ఏంటంటే మీకు చట్టం తెలియక నేరం చేయట్లేదు శిక్షలు పడతాయని తెలియక నేరం చేయట్లేదు ఎందుకు చేస్తున్నారు తెలిసే ప్రశ్న మామూలుగా తెలియక ఆకలి కోసం అన్నం కోసం డబ్బు కోసం దొంగతనం చేస్తే నేరం కానీ నువ్వు కావాలని బ్యాంకు దోపిడీ చేస్తే ఘోరం ఆ ఘోరానికి నేరానికి తేడా మన దేశంలో లేదు అది అన్యాయం అన్నమాట ప్రభుత్వం చర్య తీసుకోకపోవడం మరీ నేరం మన మాజీ సైనికాధికారులు ఒక లెటర్ రాశారు డెబ్బై ఆరు మంది అడ్వకేట్లు మాట్లాడితే వాళ్ళు పెట్టారు కానీ ఒక మతాన్ని అనుసరించే చాలా నిష్టగా అనుసరించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పోలీసులు పనిచేస్తున్నప్పుడు న్యాయంగా నేర విచారణ జరుగుతుందా తెలియదు అది పక్కన పెట్టండి జరుగుతుందని అనుకుందాం మరి వీళ్ళు జైలుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మేము ఇదే చేస్తామని వీళ్ళు అంటూ ఉంటే వీళ్ళు ఏం చేయాలి ఇది లోపం సమాజంలో ఉన్న లోపం ఏం చెప్పేది అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు వాళ్ళు ఎన్నికల కోసం మాట్లాడతారు ఒక్కోసారి ఎక్కడైనా ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికల్లో జయం కలగడం కోసం మాట్లాడతారు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం కోసం మాట్లాడతారు అన్ని మతాల వాళ్ళు ఇటువంటి మత ప్రేరకమైన రెచ్చగొట్టే మాటలకి ప్రజలు లొంగవద్దు అని చెప్పడం ప్రజల బాధ్యత చదువుకున్న వాళ్ళ బాధ్యత మీడియా బాధ్యత ఓకే సార్ హెయిట్ స్పీచ్ అంటే అసలు ఏంటి ఈ వన్ ఫిఫ్టీ త్రీ ఏ సెక్షన్ అసలు ఏం చదువుతుంది చాలా విషయాలు మాకు తెలియజేశారు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళదిలో పాయింట్ కీప్ వాచింగ్ ఏపీఎన్